రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ముత్తుకూరు మండల నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన సురేష్ తెలిపారు. ఆదివారం ఆయన నెల్లూరు జిల్లా ముత్తుకూరు తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ తహసీల్దార్ సునీల్ కుమార్, విఆర్ఏల సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య పుష్పగుచ్చం అందజేసి నూతన తహసీల్దార్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ మాట్లాడుతూ, ముత్తుకూరు మండల పరిధిలోని ప్రజానికానికి తహసీల్దార్ కార్యాలయం ద్వారా అన్ని సేవలను సకాలంలో అందజేసేందుకు తమ సిబ్బందితో కలిసి పనిచేస్తామని చెప్పారు. రెవెన్యూ శాఖ పరిధిలోని పెండింగ్ పనుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటూరి చెంచురామయ్య, డాక్టర్ కొప్పూలు నాగభూషణం, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.